మీకు పథకాలన్నీ బాగున్నాయిగా, అందరికీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చూసిస్తున్నారు, అందరికంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అది మొత్తం టోటల్గా చూసుకుంటే బాగానే ఉంది. ఇప్పుడున్న రైట్ నౌ సిచ్యువేషన్లోనా ఎక్కువ అధికార పార్టీకే ఉంటుందిగా, ప్రజెంట్ రూలింగ్ పార్టీకే అవకాశం ఉంటుంది. టైం ఇంకో 6 months తర్వాత ఇస్తామంటున్నారుగా, పెంచుతారు. కాకుండా ఇప్పుడు ఫండ్స్ లేవు కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చులే. టోటల్గా బాగానే ఉంది గవర్నమెంట్ పరిపాలన, బాగానే ఉందమ్మా. రోడ్ మేపర్కి వాళ్ళు కానీ ప్రశాంతంగా కానీ అన్నీ చక్కగానే ఉంటున్నాయి, శుభ్రంగానే బతుకుతున్నాం అందరం. ఆయన పరిపాలన ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. కొన్ని అభివృద్ధికి చేయడానికంటే తల్లి అందరికీ అనుకూలంగా చేయలేము కదా అందరమే. ఇప్పుడు నలుగురు ఉన్నామంటే నలుగురిలో ఇద్దరు ఇటు ఉంటారు. అనుకూలంగా ఏమి చెప్తాం, ఎంత మంచి చేసినా చేయలేదు అంటనే ఉంటారు జనాలు. కానీ దానికి ఉన్నాటికి కాస్త చూసుకొని, అంటే ఈ ఇచ్చే వాటిలో ఏమన్నా కానీ కానమ్మా నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి ఏమీ రావట్లా. అది ఉన్న వాలంటీర్లు కానీ చేసేవాళ్ళు కానీ కొద్దిగా 1-2 మాటలు ఎంక్వైరీ చేసుకొని శుభ్రంగా ప్రశాంతంగా చెప్తే మాత్రం చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. అట్లానే ఈ ఇట్లా సిరియాపరాస్తులకు కూడా పోలీసుల వరకు కానీ ఎవరి ద్వారా ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా బతుకుతున్నాం మేము కూడా. ఆయన పరిపాలన ఏ ఇబ్బందులు లేవమ్మా, బాగానే ఉన్నాం. అంటే అది ఎలా చెప్పగలుగుతాం తల్లి, ఇప్పుడు నిజంగా ఈయన పరిపాలనలు చేసినవి చాలా ఉన్నాయి. మరి అలాంటి కొన్ని నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఉన్నాగా యథాతథిగా చేయాలంటే మళ్ళీ టీడీపీ ఇదే వైసీపీ వస్తుంది. మళ్ళీ ఇదే పరిపాలనలో కూడా లోకల్ కదా, ఉన్న స్థానిక నాయకులు కూడా కాస్త అనుకూలంగా ఉంటారు కాబట్టి చూసుకొని చేసుకుంటారు. ఈ పాలన బాగానే ఉంది కాబట్టి చేస్తారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తారని నమ్మకం. అన్నీ సరిగా ఉంటే ఎందుకందో అంతేగా, ప్రూఫ్స్ అన్నీ సరిగా ఉండాలి. మరి బాగానే ఉంది, ఆమోద్ చేశారుగా, ఇవాళే పెంచుతారుగా. మరి అన్నీ పెంచుకుంటూ వస్తున్నాడు కదా, మరి అన్నీ కరోనా టైంలో కదా కొంచెం చేస్తారు, బాగానే చేస్తున్నారు, పర్వాలా. మాకు అందలా, మరి మా ప్రూఫ్స్ బాగలేదు కదా, పెడితే ఒక్కొక్కటి నెమ్మదిగా వస్తున్నాయి. పెట్టినామండి, మంచిదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.